రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. నెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. నెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట వద్ద సచివాలయం అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పూర్తిగా మార్పులు చేశారు, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా గత విగ్రహానికి ఇప్పటికి మార్పులు ఏంటి, తెలంగాణ తల్లి విగ్రహంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా వచ్చినవి. ఈ యొక్క తెలంగాణ తల్లి రూపం ఏ విధంగా ఉండనందని చెప్పేసి ఒక చిత్రపటాన్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ తల్లి ప్రధానంగా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి ఆనాడున్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి తెలంగాణ తల్లి ఉట్టిపడేల యొక్క విగ్రహాన్ని రూపొందిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలో కూడా స్పష్టం చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నెల 9న ఈ యొక్క విగ్రహావిష్కరణ కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఒక చిత్రపటం మాత్రం ఇటు ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి ఉండబోతున్నది. ఎర్రటి రవిక ఆకుపచ్చని రంగు చీరలో
దాంతో పాటుగా ఆకుపచ్చ చీరకు బంగారం రంగు అంచు, ఎడమ చేతిలో జొన్న కంకి, వరి కంకి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకితో పాటు చెవులకు కమ్మలు, మెడలో కంటితో, చేతికి ఆకుపచ్చ మరియు ఎరుపు డిజైన్ గాజులు కూడా తోటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఉండబోతున్నది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి గతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి కేవలం ధనిక వర్గాలకు ఏదైతే ధరల సంబంధించినటువంటి తెలంగాణ తల్లిగా ఉన్నది, ఈ తెలంగాణ తల్లి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలు లేకపోతే వాళ్ళ చరిత్రల నుండి ఉట్టిపడే విధంగా రూపాలను ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షించారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెదంబరపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తయారు చేయించడం జరిగింది. ఇటు విగ్రహ ఏర్పాటుకు సంబంధించే కాకుండా ఇటు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి రూపొందించడం, శిల్ప కళాకారుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి కూడా ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆ రూప శిల్పికి సంబంధించినటువంటి విగ్రహాన్ని చెక్కే విధానము, రూపకల్పన సంబంధించినటువంటి విధానాన్ని కూడా పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలను 3 సార్లు కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి ప్రధానంగా సామాన్య వర్గాలు, సబ్బండ వర్గాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క తెలంగాణ తల్లి రూపం ఉండాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో విగ్రహం ఉంటుందని చెప్పి చెప్పక్కనే చెప్పారు. ఈ యొక్క విగ్రహాన్ని చూస్తే కూడా, ఎందుకంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి చిత్రపటాన్ని చూస్తే కూడా ఆనాడు పోట చైతన్యాన్ని రగిలించినటువంటి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి, రజాకారులను ఎదుర్కొని తెలంగాణ సాయుధ రైతంగా పోరాటాన్ని ముందు నుండి నడిపించినటువంటి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఈ యొక్క విగ్రహం ఆ రూపంలోనే ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతున్నది. ఎర్రటి రవికతోటి ఆకుపచ్చని చీరలో ఇటు బంగారం అంచుతోటి కలర్ తోటి ఈ యొక్క చీర ఉంటున్నటువంటి నేపథ్యం కానీ, లేకపోతే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి మెడలో కంటే కానీ, ఇదంతా తెలంగాణ ప్రజలు ఆ యొక్క వాళ్ళ యొక్క విధానం, జీవన విధానం ఏ విధంగా ఉందో చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితిని ఈ యొక్క చిత్రపటంలో మనం చూస్తే ఈ యొక్క విగ్రహం కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైంది. కాబట్టి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 9 తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే, అంటే గతంలో ఆగస్టు 8 ఏదైతే భూమి పూజ చేసి రేపు ఆవిష్కరించబోతున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరండి నిన్న కూడా పరిశీలించినటువంటి పరిస్థితి, నిన్న భట్టి విక్రమార్కతో కలిసి ఇతర మంత్రులతో కలిసి పరిశీలించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ తల్లిని విస్మరించిందని చెప్పేసి తెలంగాణ సచివాలయంలోని ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రూపకల్పన చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మొత్తం 9 తారీఖు నాడు జరగబోతా ఉన్నది. ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉన్నది. రాజశేఖర్ రైట్ అండి, గతంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం దొరల అహంకారానికి ప్రతీకగా ఉందని రేవంత్ రెడ్డి గతంలో చాలా కామెంట్ చేశారు, కవితలాగా ఉందని. ఇట్లాంటి విమర్శలు చేసిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారమే మార్పులు జరిగాయి. సో ప్రధానంగా ఇక్కడ పద్మపీఠం బదులు పోరాట స్ఫూర్తికి చాటేలా పీఠం నిర్వహించడం కానీ, మార్పులకు సంబంధించి ఆకుపచ్చని చీర నిర్వహించడానికి సంబంధించి కానీ, లేకపోతే ఈ మార్పులకు సంబంధించి ప్రధానంగా ఏ సూచికలతో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయి? అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూనే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రధానంగా. రాజశేఖర్, గతంలో అంటే మనం గత 60 ఏళ్ల కాలం కానీ, లేకపోతే ఇటు తెలంగాణ ఏర్పడక ముందు కానీ, తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో కానీ ప్రజలు సాధారణంగా ధరించేటువంటి వస్త్రాలను ఆధారంగా తీసుకొని ఈ యొక్క తెలంగాణ తల్లి సంబంధించినటువంటి వస్త్రాలను కూడా రూపకల్పన చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆనాడు ఉన్నటువంటి గంటీలు ధరించేటువంటి విధానం కానీ, మెడకు కంటలు ధరించేటువంటి విధానం కానీ, ఇటు దాంతోపాటుగా పచ్చని గాజులు, అదేవిధంగా ఎరుపు దానికి అంచు గాజులు ధరించేటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూసాం. అదే నేపథ్యంలో కూడా అప్పుడు ఏ విధంగానైతే ప్రజలు ఆభరణాలను కానీ లేకపోతే వస్త్రాలను అలంకరించుకొని ధరించారో ఆ నేపథ్యంలోనే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది దొరల అహంకారానికి ప్రతిబింబంగా కాకుండా సబ్బండ వర్గాలకు, సామాన్య వర్గాలను ప్రతిబింబించాల యొక్క విగ్రహం ఉండాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో విగ్రహ ఏర్పాట్లు చేయించడం జరిగింది. రాజశేఖర్,
ఆవిష్కరణకు సంబంధించి ప్రతిపక్షాలకు ఏమైనా పిలుపు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్ రాంబాబు, అంటే ప్రతిపక్షాలకు ఆహ్వానం ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? తెలంగాణ ప్రత్యేకకు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టం కాబట్టి, సో ఇక్కడ ఏమైనా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుందా? ప్రతిపక్షాలు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయంటారు ఆహ్వానిస్తే కనుక? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ప్రభుత్వం ఆహ్వానించనుంది. ఇప్పటికే ఇటు కేసీఆర్ యొక్క టైంను కూడా కోరింది. కేసీఆర్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వెళ్ళి ఆహ్వానాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం తరఫున మినిస్టర్ కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. స్వయంగా వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీంతో ఒక కేసీఆరే కాకుండా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులను, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇటు సిపిఐ పార్టీ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీని, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ యొక్క టైం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ నైతే ఆ పార్టీ అధ్యక్షునిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా వెళ్ళడం జరిగింది. మరొక వైపు ప్రభుత్వం కూడా అతను టైం కోరి స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది రాజశేఖర్. రైట్, అదే ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోనియమ్మ విగ్రహాన్ని పెడుతున్నారా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు పెడుతున్నారన్న ప్రశ్న వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ నేతలు? రాజకీయం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ ఇటు ఈ యొక్క ఆకుపచ్చ చీర మాత్రం ఇటు కాంగ్రెస్ ను ప్రతిబింబించేలా ఉందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది తెలంగాణ కేటీఆర్ పైన, కేసీఆర్ పైన కోపంతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చొద్దని చెప్పి కూడా కేటీఆర్ అయితే ఇటు మీడియా ముఖంగా స్పష్టం చేయడం జరిగింది. కేవలం ఇది కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లిని మారుస్తున్నారని చెప్పేసి, విగ్రహాన్ని రూపాన్ని మారుస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కానీ పిసిసి అధ్యక్షునిగా ఇటు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే గతంలో కూడా ఈ తెలంగాణ తల్లి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి దొరల అహంకారానికి, అంటే దొరల యొక్క తల్లులను, ఏదైతే ధనవంతుల తల్లులను ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ప్రతిబింబించేలా ఈ యొక్క చిత్రాన్ని, విగ్రహాన్ని రూపొందించారని చెప్పి, ఇది తెలంగాణ తల్లి అంటే కేవలం ధనికులకు కాదు సబ్బండ వర్గాలకు, సామాన్య ప్రజానీకానికి ప్రతిబింబంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నామని చెప్పి, తాము అధికారంలోకి వస్తే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని ఆ రోజే స్పష్టం చేయడం జరిగింది. అన్నట్టుగాని గత ఆగస్టులో 8 నాడు దీన్ని భూమి పూజ చేయడమే కాకుండా రేపు 9 తారీఖు నాడు విగ్రహావిష్కరణ చేయబోతా ఉన్నారు రాజశేఖర్. Right. Thank you. Thanks for updates, Rambabu.